ఐఎమ్ వెరీ సారీ డాక్టర్, జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. చూసుకుంటూనే ఉన్నాను, అయినా పొరపాటున మేడం ఇచ్చి జారి కింద పడిపోయింది. ఏం చేద్దాం, ఫీల్ అవ్వకండి, నేను ఏమైనా తట్టుకుంటాను, ధైర్యంగా చెప్పండి. అది కాదు మిస్టర్ భానుమూర్తి, సైన్స్ను మించి కొన్ని విచిత్రాలు అద్భుతాలు జరిగినప్పుడే దేవుని మహత్యం మన అందరికీ అర్థమవుతుంది. మీ వైఫ్ మేడం నుంచి జారి పడ్డారు అని చెప్పారు. ఆమె బాడీ ఉన్న కండిషన్ ప్రకారం ఆమె కడుపులో ఉన్న బిడ్డ బతికే ఛాన్సే లేదు. ఇంత జరిగి ఇద్దరూ బతికారంటే గాడ్ ఈజ్ గ్రేట్, యు ఆర్ ఎ లక్కీ పర్సన్. వస్తాను మిస్టర్ భానుమూర్తి. ఏంటయ్యా, ఊళ్ళో వాళ్ళందరూ కట్టకట్టుకుని ఒక్కసారిగా వచ్చారు, ఏంటి విషయం? అయ్యా, అమ్మవారి ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశాం, మీ దగ్గర అనుమతి తీసుకెళ్దామని వచ్చాం. ఇలా చూడు, ఈ ఊరు అమ్మవారికి ఉత్సవం జరగకూడదన్నది నేను తీసుకున్న నిర్ణయం, అందులో ఏ విధమైన మార్పు లేదు. అమ్మవారి ఉత్సవాలు జరగకుండా చేయడం ఏ విధంగానూ న్యాయం కాదండి. ఈ భానుమూర్తి దగ్గర లొల్లడా మాట్లాడకూడదు, ఒక్క మాటలో విషయం తేల్చండి. ఇప్పుడే నిర్ణయించుకున్నారు? మీ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరపాలని నిర్ణయించాం. నేను ఆధ్వర్యం వహించకపోతే? మిమ్మల్ని కాదని జరపాలని నిర్ణయించాం. ఏంట్రా, ఈ ఊళ్ళో కుందేళ్ళ కూడా కొమ్ములు ములిచాయా? ఉత్సవం జరుగుతుంది, వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఈ సంవత్సరం ఉత్సవం జరగాలి, మీరు జరిపించండి, ఆ ఉత్సవంలో నేనే వచ్చి ఆడతాను. నీ మాటే చాలు తల్లి, నువ్వు చల్లగా ఉండాలి. అదే తను చెప్పింది కదా, తను చెప్పిన ప్రకారమే ఉత్సవాన్ని జరిపించండి. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి, నేనొక పక్క ఉత్సవం వద్దని చెప్తుంటే నువ్వు ఊళ్ళో వాళ్ళందరితో ఉత్సవం జరిపించండి అని చెప్తావు, ఆ ఉత్సవంలో నేను డాన్స్ చేస్తానని కూడా చెప్తావు కదా? అవును, నేను ఆడే తీరుతాను. నేను ఆపితే? నన్ను ఆపడం నీ వల్ల కాదు. నేను ఐదేళ్లప్పటి నుంచి అమ్మవారి ఉత్సవాల్లో ఆడుతూ ఆవిడికి సేవ చేసేదాన్ని. ఆ అమ్మవారిచ్చిన శరీరం మట్టిలో కలిసే వరకు ఆడుతూనే ఉంటాను. ఫైనల్ గా ఏం చెప్తావు, చెప్పు చెప్పు చెప్పు. ఆడటం కోసం నేను కాలి గజ్జ కడితే ఏ అనుబంధాన్ని లెక్క చేయను. నీ మొగుడు భానుమూర్తి కూడా అంతే, కోపం వచ్చి తుపాకీ తీసాడంటే తర్వాత వాడు కూడా అనుబంధాన్ని లెక్క చేయడు, కాల్చి పారేస్తాడు. కాల్చు కాల్చు. సూలానికి భయపడతావా, తుపాకీ భయపడవా? కాల్చు. ఒంటరిగా కూర్చుని మందు కొట్టడానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన బార్ సెటప్ని అన్యాయంగా నీ భక్తి కోసం నాశనం చేసే చూసావా? ఇదంతా ఎందుకో తెలుసా? నువ్వు మీ అమ్మవారి కోసం తయ్యా తక్క తయ్యా తక్క అని ఆడకుండా చెయ్యడానికే. రాయ్, ఎవడ్రాకడా? అమ్మగారికి బాదం బాదం పాలు తీసుకురా. నేను పెట్టే టార్చర్కి ఇది చావనకూడదు, నా మాట కాదని ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళనోకూడదు. డోర్ లాక్ చేసి కేసుని భద్రంగా జేబులో దాచుకో. తల్లి మహాచండీశ్వరి ఈ ఉత్సవాన్ని బాగా జరిపించి తల్లి. అమ్మా తల్లి, గుడిలో ఉత్సవాలు చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతగా ఊరు ప్రజలందరూ వేడుకున్నా మన పూజను ఆపటం అసాధ్యం. భవానీ అమ్మా అని పిలవకుండా మహాచండి ఈ ఊరికి రాదు. మహాచండిని అమ్మా అని పిలువనని ఆమె మీదే ఒట్టు పెట్టింది నీ భార్య. ఒట్టుకు కట్టుబడ్డ మహాచండి ఇక రానే రాదు. మహామంత్రశక్తితో వచ్చే చండాసురుని అండతో ఈ ప్రపంచాన్ని మనం వశం చేసుకోవాలి. చండాసురుడి ముందు ఆ దైవశక్తి శరణం అనక తప్పదు. రావే మౌన మేల మమ్ము కావరావే.
మర్చిపోయింది లేదు. నువ్వు పిలిస్తే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. నా భక్తే నిజమైందైతే నువ్వు వస్తావు, నేను మాత్రం నిన్ను పిలవను.